నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామ శివారులో కాళేశ్వరం కాల్వ తవ్వకాల్లో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు తహసీల్దార్ జయరాములు, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువ పనుల్లో భాగంగా 9 ఎకరాలకు గాను 14 మంది రైతులకు ఎకరానికి 7,25,000 రూపాయల చొప్పున మొత్తం సుమారు 65 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను అందజేస్తున్నట్లు వారు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాలువ తవ్వకాలు చేపట్టి రామాయంపేట కెనాల్ రైతులకు సాగునీరు అందిస్తూ రైతులందరూ 3 పంటలు పండించుకునేలా లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించే విధంగా కృషి చేస్తోందని, కొంతమంది రైతులు భూమి కోల్పోయి ఇతర రైతులకు నీటిని అందించడం చాలా గర్వించదగ్గ విషయమని, 2 నెలల్లో కాళేశ్వరం, కొండపోచమ్మ, సాగర్ కాలువల నిర్మాణం పూర్తి చేసి గ్రామాలలో చెరువులను నింపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, తిప్పనగుల్ల సర్పంచ్ చంద్రవర్ధిని, ఎంపీటీసీ రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. నార్లపూర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు మీద భూమి పోతున్న కాలువలో పోతున్న వాటి నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 16 ఎకరాలపై ఉంటుంది భూమి కోసం కాలువలో పోతున్నది. వారికి కొంతమంది మొన్న ఇవ్వడం జరిగింది చెక్కులు. ఈరోజు కూడా కొంత 10 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మా ఆఫీస్ దగ్గరనే. దీంతో పాటు మా లోకల్ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, నేను మా ఎస్ఐ గారు వీరి ఆధ్వర్యంలో ఎంపీటీసీ నార్లాపూర్ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చెట్లు పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ అది లావుని పట్ట భూమిలో పోతున్న కాలంలో పోతున్న నిర్వాసితులు అందరూ ఇలాంటి వీళ్ళకు జనను పోతున్నటువంటి భూమి వారికి మనం చేయడం జరిగింది. నార్లాపూర్ శివారులో మనకు కాళేశ్వరం కొండపూచమ్మ కాలువ ఏదైతే పోతుందో దాంట్లో భాగంగా ఏదైతే భూమి కోల్పోతున్న రైతులు సుమారుగా 14 మంది రైతులు భూమి కోల్పోతున్నారు. దాంట్లో భాగంగా 9 మంది రైతులు నిజంగా ఆర్థిక ఇబ్బందులకు, ఒడిదొడుకులకు బాగా ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు భూమిని ముందుకివ్వడానికి ముందుకొచ్చిండ్రు. అయినా భూతల్లిని కోల్పోతున్నందుకు మాతో పాటు వేరే రైతులు కూడా బాగుపడతారనే ఆనందంలో వాళ్ళు ఈరోజు భూతల్లిని దానం చేస్తూ గవర్నమెంట్ ఏదైతే, ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఎకరాకి 7,25,000 రూపాయల నష్టపరిహారం ఏదైతే ఉంటుందో అది అందుకోవడానికి తహసీల్దార్ కార్యాలయం వద్దకు రావడం జరిగింది. ప్రతి ఒక్క రైతుతో విడివిడిగా మేము చర్చించడం జరిగింది. పోతున్నందుకు బాధగా ఉన్నా ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ప్రతి రైతు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లవేళల మేము కూడా ప్రజాప్రతినిధులము మా ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ మండలంలోనే ఉన్న ప్రతి రైతును కూడా ఆదుకుంటాము.